వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ వ్యాప్తంగా గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రంపచోడవరం మండలం భూపతిపాలెం ప్రాజెక్టు నుండి 5 గేట్లను ఎత్తి 2000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. రంపచోడవరం మండలం పందిరిమామిడి బందపల్లి గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి కూడా వరద ప్రవహిస్తోంది. ముసిరిమిల్లి ప్రాజెక్టుకు హెడ్ వర్క్ పూర్తి కాకపోవడంతో నీరంతా వృధాగా పోతుంది. రాజవొమ్మంగి మండలంలో నెల్లిమెట్ల, లబ్బర్తి, ఒట్టిగడ్డ, ఎర్రంపాడు, లబ్బర్తి, అనంతగిరి గ్రామాల మధ్య రోడ్లపైన వాగులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో సుమారు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.